నెక్స్ట్ మిగతా వార్తల్లో, ఆరూరి అటు ఇటు బలవంతంగా తీసుకెళ్లిపోయిన బీఆర్ఎస్ నేతలు, అడ్డుకున్న రమేష్ మద్దతుదారులు, బీజేపీ నాయకులు గులాబీ పార్టీలోనే కొనసాగుతానన్న వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే. ఈ పంచాయతీ మొత్తం బినామీ ఆస్తుల పంచాయతీ. ఈ ఆరూరి రమేష్ పెద్ద ఎత్తున సంపాదించిండు. దాదాపు మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారమే దాదాపు ఒక 5,000 ఎకరాలకు సంబంధించిన భూములు ఈయన చేతిలో ఉన్నట్టుగా, ఈయన బినామీలు ఈయన చేతిలో ఉన్నట్టుగా కాదు, ఉన్నాయి అంతే, ఇక వేల ఎకరాల ఆస్తులు. ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత ఇట్లా నోరు తెచ్చి కూర్చున్నారు అంతే, ఇట్లా భూములు అన్ని లోపలికి పోయినాయి, అంత భూములు ఆక్యుపై చేసినారు. ఏడ చెరువు కనిపిస్తే కథమే ఆడ, ఎక్కడ చెరువు కనిపిస్తే ఆరూరి రమేష్ కంటపడితే కథమే కదా. సో ఈయన ఒక పెద్ద కాంట్రాక్టరు, ఈ కాంట్రాక్టర్కి ఎర్రవల్లి దయాకర్ రావు మధ్య చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు ఒకవేళ బీజేపీలో చేరితే ఇలా కాంట్రాక్టులు, ఇలా వ్యవస్థ, ఇలా బినామీ ఆస్తులు ఇవంతా కూడా చెల్లా చెదరైపోయే అవకాశం ఉంది. సో దాన్ని గుర్తుంచుకునే దానికోసమే ఎర్రబెల్లి దయాకర్ రావు బలవంతంగా ఇంట్లోకి పోయి గుంజుకొచ్చి కేసీఆర్ ముందు కూర్చోబెట్టాడు. ఇదంతా కల్వకుంట్ల ఫ్యామిలీ వేసిన స్కెచ్ పోతున్నాడు రా మనం జారిపోయిందంటే 1,000 ఎకరాలు అవతలికి పోతాయి, మన బినామీ ఆస్తులన్నీ అవతలికి పోతాయి. సో అందుకే బలవంతంగా గుంజుకొచ్చి ఆడబెట్టి, ఎట్లా పోతావు బిడ్డ నువ్వు, ఆడభూమి ఉండే ఈడ భూమి ఉండే ఈడ పైసలు ఉండే ఆడ పైసలు ఉండే ఎట్లా ఇవన్నీ లెక్క ఎట్లా తేలాలి, నువ్వు పోతే తర్వాత పోయి ఇవన్నీ లెక్క తెలుచు ఫస్ట్. ఇది కేసీఆర్ ముందు జరిగిన ఇది, లేకపోతే ఈయన పోతెంత పోకపోతెంత. ఇప్పుడు ఈ టికెట్ ఆల్రెడీ ఆమెకి కేటాయించింది కడియం కావ్య వరంగలు, ఈయన టికెట్ ఇచ్చే అవకాశమే లేదు. ఈయన పోవడం వల్ల పార్టీకి ఏమన్నా నష్టం జరిగే అవకాశం ఉందా? మొన్న వర్ధన్నపేటలో 25,000 ఓట్ల మెజారిటీతో ఓడిపోయిండు, పొట్టు పొట్టు ఓడగొట్టిరు. అపోజిట్ గా ఉన్న కాంగ్రెస్ క్యాండిడేట్ 3-4 రోజులు అసలు ప్రచారంలో లేకపోయినా ఆయన ఈయన కమ్ముడు పోయిండన్న ఆరోపణలు వచ్చిన జనం పోయి ఆయనకే ఓటేసారు. అయినా కూడా కేసీఆర్ ఎందుకు పిలిచిండు అంటే ఇది కథ. అంతకుమించి ఇంకొకటి ఏమి లేదు, దీని వెనకాల ఫైనాన్షియల్ గొడవలు ఉన్నాయి. లేక జనం నుంచి దోపిడీ చేసిన సొమ్ముని పంచుకునే విషయం అన్నమాట ఇది. వర్ధన్నపేట మాజీ శాసనసభ్యుడు, వరంగల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు ఆరూరి రమేష్ ఇంటి వద్ద బుధవారం నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆయన బీజేపీలో చేరేందుకు సిద్ధపడ్డారని, కిషన్ రెడ్డితో పాటు ఆ పార్టీ ముఖ్య నేతలను హైదరాబాద్లో కలిశారని మంగళవారం విస్తృతంగా ప్రచారం జరిగింది. దీంతో ఆరూరి బుధవారం ఉదయం 10:00 హన్మకొండలోని తన నివాసంలో ఈ అంశాలపైన స్పష్టత ఇచ్చేందుకు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ప్రెస్ మీట్ ప్రారంభమయ్యే ముందు మాజీ మంత్రి హరీష్ రావు ఆరూరికి కాల్ చేసి పార్టీ వీడొద్దని కోరినట్టుగా తెలిసింది. ఇంతలో ఆరూరి ఇంటికి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య తదితరులు చేరుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బీఆర్ఎస్ ను వీడొద్దని బుజ్జగించే ప్రయత్నం చేశారు, అక్కడి నుంచి ఎత్తకపోయారు. సో ఇది కథ. నెక్స్ట్,